అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్త మనసు మార్చుకున్న రెండవ భార్య ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. ఆ తర్వాత ఒక అరగంటకే బాస్ తీసుకొచ్చి మంజూషని ఆ బాసు అక్కడ దింపేసి వాడు కారులో ఎంచక్క వెళ్ళిపోయాక మంజూష చెరిగిపోయినటువంటి జుట్టుతో చెదిరిపోయినటువంటి చీర నలిగిపోయి లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కసారి నేను చెప్పేది విను అని లోపలికి వెళదాంరా మాట్లాడుకుందామంటే ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నేను వినేదే అని శ్యాము లాగి చెంప మీద పెట్టి చెంప చెల్లు మనిపించాడు. నేను నీకేమి ఇవ్వట్లేదని, నేను నీకేం తప్పు చేశానని ఎలా మర్చిపోయావే 6 సంవత్సరాల ప్రేమనే, పెళ్ళికి అర్థమేంటి, 3 సంవత్సరాలు వస్తుంది మన పెళ్ళే, 9 సంవత్సరాలు మన పరిచయంలో, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా, 2 లక్షల రూపాయల నా జీతం, నీకు వచ్చే జీతం నేను అడగను, మనకి ఏం లేదని, ఇల్లు లేదా, అమ్మ బంగారం పెట్టలేదా, ఏం లేదని, ఏం ఉందని అంది మంజూష. అనేపాటికి ఉలిక్కిపడ్డారు అత్తామామలు. ఏంటి నీది డొక్కు అమ్మాను, నీ పనికి మాలిన బాబు కలిసి ఇచ్చిన ముష్టి ఈ 3 అంతస్తుల పంప, మళ్ళీ నీ బాబు ఆస్తి ఇచ్చాడని నువ్వు సిగ్గు లేకుండా చెప్పుకోవటం ఒకటే, అందులో మళ్ళీ ఈ పనికి మాలిన దానికి నీ చెల్లెలు బేవర్సదానికి ముష్టేసి మళ్ళీ రేపొద్దున అత్తారింటికి పంపించాలి దీన్ని, ఇక తెస్తున్నావులే 2 లక్షల రూపాయలు ముష్టి జీతం, ఏంట్రా నువ్వు తెచ్చే జీతం, అవును పెళ్ళప్పుడు నాకు నీ ప్రేమే కావాలనిపించింది, నిన్ను పెళ్ళే చేసుకోవాలనిపించింది, నీతో హ్యాపీగా ఉండాలనిపించింది, కానీ ఆ తర్వాత మా బాస్ గోవర్ధన్ గారికి 47 ఇయర్స్ ఉంటాయి, వాడి పిల్లలు టీనేజ్లో ఉన్నారు, వాడి పెళ్ళం డామ్ను చచ్చింది, వాడికి నేను నచ్చాను, ఆ తర్వాత వాడు నన్ను లొంగ తీసుకున్నాడని చెప్పను, ఇష్టమయ్యే నేను క్లోజ్ అయ్యాను, ఇన్నేళ్లుగా నేను వాడితో క్లోజ్ అవుతూ కూడా ప్రతిరోజు వచ్చే నీకు సుఖం అందిస్తూ డబుల్ షిఫ్ట్లు కాపురం చేస్తున్నాను, మరి నేను నన్నే వంటావు మరి అలా అనుకుంటే, నాకు డబ్బు కావాలి, లగ్జరీలు కావాలి, నువ్వు తెచ్చే ముష్టి 2 లక్షల జీతం దేనికి సరిపోద్దే, కూర్చోబెట్టి ఈ ఇల్లు ఉంది కదా ఇది అమ్మి ఇంకొంచెం వేసి వెళ్ళా కొనుక్కుందాం, మనం ఒక ముష్టి ఆడి కారో BMW కారో కొనుక్కుందాం, ఆ తర్వాత నీకు మా అమ్మ పెట్టిన ఒక డొక్కు డైమండ్ సెట్టు, మా అమ్మ పెట్టిన ఒక తొక్కలో 100 తులాల బంగారం ఉంది కదా దాంతో సరిపెట్టేసుకుందాం, ఆ తర్వాత వచ్చేసే ఇక రేపు పిల్లల్ని కందాం, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుందాం, తొక్క తోటకూర బ్లాబ్లాబ్లా, సంవత్సరానికి ముష్టి 4 ట్రిప్పులు అలా స్టేట్స్కి తీసుకెళ్తాను, 10 ట్రిప్పులు ఊళ్ళో తీసుకెళ్తాను, పనికి మాలిన ఎదవల సినిమాకి తీసుకెళ్తాను, పనికి మాలిన ఎదవల ముష్టి 1 లక్ష రూపాయలు షాపింగ్ చేయిస్తాను, ఇవి నువ్వు చెప్పే చెత్త అంతా నాకు, నాకు కావలసింది అది కాదు, 1 లక్ష రూపాయలు వాల్యూ చేసే పర్ఫ్యూమ్స్ వాడాలి, 10 లక్షల నుంచి 50 లక్షలు ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగులు వాడాలి, లగ్జరీ లావిష్ లైఫ్ అనుభవించాలి, అడుగులకి మడుగులొత్తే పనోళ్ళు కావాలి, నువ్వేంట్రా నాకు సంపాదించి ఇచ్చేది తొక్క తోటకూర, నీకు 2 లక్షల రూపాయలు వచ్చింది జీతం, నేను నా శరీరాన్ని వాడికి ఇచ్చినందుకు 20 లక్షల రూపాయలు నేను నీకన్నా 10 టైమ్స్ ఎక్కువ సంపాదిస్తున్నాను రా, ఫుల్ శాలరీ కాకుండా, నోరు మూసుకొని ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలే, నీకు వాడి దగ్గరే నేను ఒక జాబ్ చూశాను, ఆస్తి మొత్తం వాడి పెళ్ళాందే, ఇప్పుడు వాడి పెళ్ళం పోయింది కాబట్టి అంతా వాడి చేతికి వచ్చింది, బిజినెస్ అంతా వాడే చూసుకుంటున్నాడు, అదేమి ఎవరి కిందో వర్క్ చేసే బిజినెస్ కాదు, వాడు ఇండివిజువల్ బిజినెస్, నాతో పాటు నీకు కూడా వాడు శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాడు, అది కాకుండా మనం అక్కడ జరిగే కొన్ని కాంట్రాక్టులు అవి మనం ఓన్గా చేయించే, ఆ తర్వాత కొంతమంది కాంట్రాక్టుల దగ్గరికి నువ్వు గనక నన్ను తీసుకెళ్ళి బయట అలా కాపలా కూర్చుంటే నేను వాళ్లతో సంతకాలు పెట్టించుకొని ఎలాగోలాగా కింద మీద పడి వ్యవహారం జరిపించుకొస్తా, అందులో మనకు పర్సంటేజ్ ఇస్తాడు, 10 ఏళ్ళు తిరిగేపాటికి కోటీశ్వర్లం అయిపోతాం మనం కూడా, నేను ఇప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు, అప్పుడు మనకి ఇంటి ముందు 1 కారు కాదురా ఫుల్ 10 కార్లు ఉంటాయి, నీ చెల్లెలు ముష్టి బతుక్కి ఎవడో ఒకరిని చూసి చేసి దీన్ని అబ్రాడో పారే, నీ అమ్మ బాబుల్ని ఏ ఓల్డేజ్ హోమ్లోనో విసిరే, నేను చెప్పినట్టు విను, నేను నీకు సుఖాన్ని ఇవ్వనన్నానా, ఇలాంటి చూసి చూడనట్టు కళ్ళు మూసుకోవాలి, బయట ప్రపంచంలో 190 మంది మగాళ్ళు పెళ్ళాలని తీసుకెళ్లి గదుల్లోకి పంపి బయటకు
కూర్చుంటున్నారా లాడ్జల్ రూముల దగ్గర, ఓయో రూముల దగ్గర, నువ్వేమైనా దిగొచ్చావా ఏంట్రా స్టూపిడ్ ఫెలో ఈడియట్ అనేసరికి శ్యామ్ నువ్వు ఇవన్నీ మానే అన్నాడు, ఇలా చెయ్యొద్దన్నాడు, ప్రేమించుకున్న క్షణాలు గుర్తు చేశాడు. ఏ నోరుమోయ్ ఈడియట్ అందే. అలా గొడవ 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 పెద్ద అయిపోయే తెల్లవారుచాము కల్లా మంజుష వాళ్ళ నాన్న మేనత్త వచ్చారు. ఇలాంటివన్నీ సహజమే మరే, ఆడవాళ్ళన్నాక కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చలేని మొగుడు కూడా ఒక మొగుడేనా బాబు, నా మొగుడినే నేను ఇలాగే అన్నానని వాడు పైలోకానికి పోయాడు, మరి దానికి ఆశలుంటాయి కదా, బాగా బతకాలనుకోవటం తప్పు కాదు కదా, నువ్వెటూ సంపాదించలేకపోతున్నావు, ఆ మార్గం ఏదో అదే చూసుకుందే, మీరు చూసి చూడనట్టు వదిలేయాలి, అన్నిటికీ ఆంక్షలు రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఎలా అని సైడ్ కూర్చొని వాళ్ళు చెప్పిన ఉపోద్ఘాతానికి సుశీల మాధవరావుకి నోట మాట రాలేదు. కోడలు తిరుగుబోద్దని అర్థమైపోయే కొడుకు మనసు ఈ క్షణం ఎలా ఉందనేది వాళ్ళు ఆలోచించడానికి కూడా భయపడ్డారు. మైథిలికి అసలు నోట్లో నుంచి మాట లేదు, ఇంతకాలం అన్నయ్యను ప్రేమించినట్టిచ్చిందా, తనతో ఒక ఫ్రెండ్లా ఉండి నాటకం ఆడిందా, అమ్మా నాన్నలతో కూతురుగా డ్రామా ప్లే చేసిందా, అసలు అమ్మాయికి పిచ్చెక్కిపోయి ఒక మూల కత్తుక్కుపోయింది ఆ అమ్మాయి. ఆ తరువాత ఇలా ఒక వారం రోజులు గడిచిందే, ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలిందే. శ్యామ్ ఆడదైనా మగాడైనా తప్పు చేసినప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, అన్ని సంవత్సరాల ప్రేమ పెళ్ళైంది, బంధాన్ని తెంచేసుకోలేడు, అది కరెక్ట్ కాదు, దాంతో ఒక్కటే చెప్పాడు శ్యామ్, ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇద్దరం వేరే ఊరికి వెళ్ళిపోదాం, నువ్వు ఆఫీసులో మానే, నా ఆఫీసులో జాబ్ ఇప్పిస్తాను, జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయాలన్నీ వదిలేద్దాం, అమ్మ నాన్న నువ్వు నేను చెల్లి, చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాను, తర్వాత ఆన్ సైట్ వస్తే అబ్రాడ్ వెళ్ళిపోదాం, అమ్మా నాన్నను కూడా తీసుకొని వెళ్ళిపోదాం, ఆ తర్వాత అక్కడే ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని అక్కడే పిల్లల్ని కందాం, డబ్బులు సంపాదించుకుందాం, సెటిల్ అవుదాం, నీకు కావలసిన లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్ నేను ఇస్తాను, నా టాలెంట్ మీద నీకు నమ్మకం లేదా, నా మెరిట్ మీద నీకు నమ్మకం లేదా అని చెప్పిన తర్వాత ఏంటి నీ ఎదవసోదే, ఏంటి నీ ఎదవసొత్తే, అంటే నేను చేసేది నువ్వు ఇప్పుడు వద్దంటావు అంతేగా అనే పాటికి మళ్ళీ శ్యాము మంజుష తిట్టుకోవటం, గొడవ అవటం, కొట్టుకోవటం, ఇలా ఒక 3 నెలల పాటు యుద్ధాలు జరిగిపోయి మౌనాలు రాజ్యం ఏళ్ళటం మొదలైంది. ఇద్దరి మధ్య సుశీలకి మాధవరావుకి మనశ్శాంతి లేదు. నాగలింగం నాగమణి అసలు ఇలాంటివన్నీ గుట్లు పిచ్చుకు గుడ్డు పెట్టినట్లు లైట్ తీసుకోమని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక మైథిలి విషయానికి వస్తే ఆఫీస్కి వెళ్తుంది వస్తుంది తప్ప బ్రెయిన్ పనిచేయట్లేదు మైథిలికి, కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఈ విషయం కొడుకుది ఎవరితో చెప్పుకునేది కూడా కాదు. దాంతో సుశీల మాధవరావుకి బ్రెయిన్ పనిచేయలే. మంజుషకే ఇప్పుడు శ్యామ్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా బర్డెన్గా అనిపించడం మొదలుపెట్టింది. దాంతో తన ప్రియుడు గోవర్ధన్ ఏంటి రావట్లేదు, ట్రిప్ ప్లాన్ చేశాను అంటే ఎదవనస్ అయిపోయింది, వాడితో వాడి ఫ్యామిలీతో ఆ రోజు చూసిన దగ్గర నుంచి ఇవన్నీ యాక్సెప్ట్ చేయను అంటున్నాడు, ఇలా అబ్రాడ్ వెళ్ళిపోదాం అంటున్నాడు డార్లింగ్ అని చెప్పింది. చెప్పేసరికి లైట్ తీసుకో బేబీ, ఇవన్నీ కామనే, ఇప్పుడు ఏంటి ఆడికి నువ్వు ఇలాంటివన్నీ చేస్తే నచ్చదన్నప్పుడు విడాకులు పడే మనిద్దరం పెళ్లి చేసుకుందాం, పర్మనెంట్గా నా వైఫ్గా ఉందు కానీ ఎంత ఆస్తిని హ్యాపీగా అనుభవించవచ్చు, ఇంకా వాడెందుకు నీకు అన్న తర్వాత కరెక్టే అనిపించింది. తనే డివోర్స్ నోటీస్ తీసుకొచ్చి సంతకం పెట్టి శ్యామ్ని నువ్వు ఇచ్చే సుఖాలు నాకు చాలవు, డబ్బుల మీద నడవాలి, డబ్బుల మీద పడుకోవాలి, నేను కమోడ్ కూడా గోల్డ్తో డైమండ్లు పొదిగిన దాంట్లో నేను వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నాకు అలాంటి లైఫ్ ఇవ్వలేవులే కానీ చూసుకొని నీకు తగింది అవుతో ఒకటి దొరుకుద్ది, ఎన్నాళ్ళో నువ్వేమీ నన్ను ఫ్రీగా చూసుకోలేదు, ప్రేమగా చూసినా ఏం చూసినా ఇదిగో నీ అమ్మ ఇచ్చిన 100 తులాల బంగారం, నీ అమ్మ పెట్టిన డైమండ్ సెట్, మై ఫుట్ నాకు అవసరం కూడా లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్తో పోలిస్తే మిమ్మల్ని నేను నుంచోబెట్టి కొనగలను, ఇప్పుడు నాకు అలాంటి ఏమీ అక్కర్లేదు కానీ లైట్ తీసుకొని సంతకం పెట్టు, లేదు కాదు కూడదు అన్నావు అనుకో, నీ చెల్లెల కోసం గంటకొకడు వస్తాడని ఆ విషయం నేను బయట పెడతానని నువ్వు నన్ను కొట్టి తిట్టి టార్చర్ పెడుతున్నావని, నీ అమ్మ ఇప్పటికీ కూడా నీ బాబు కాకుండా 10 మంది మగాళ్ళని మెయింటైన్ చేస్తుందని, నువ్వు నన్ను ఈ ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతున్నావని మీడియాలకు ఎక్కి పోలీస్ స్టేషన్లకు ఎక్కి కోర్టులకు ఎక్కాలి, గోవర్ధన్ నా వైపు ఉన్నాడు, నాకు డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, మూసుకొని సైన్ చేస్తే నేను వెళ్తాననే పాటికి శ్యామ్ అసలు ఏమీ మాట్లాడలా, సైన్ చేసేసాడు, వెళ్ళిపోయింది, బంధం తెగిపోయింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మంజుష జ్ఞాపకాలు మొత్తం తుడిచేసి తగలబెట్టేశాడు. కొన్ని
తీసుకెళ్ళి చెత్తబొట్టులో పారేశాడో. సుశీలకి మాధవరావుకి శ్యామ్ను కదిలించాలన్నా కూడా భయం వేస్తుంది. శ్యామ్ అసలు ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఆలోచించాలన్నా వాళ్ళకి ధైర్యం సరిపోట్లా. ఒక్కడు ఆలోచించి ఎన్నో నిద్రలేని రాత్రులు, కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్. నిజం చెప్పాలంటే ఇంకొకళ్ళు అయితే తాగుడుకి అలవాటు పడతారు, సిగరెట్లకు అలవాటు పడతారు. అలా అయినా బాగుండనేమో అనిపించేసింది ఒక క్షణం వాళ్ళకే. కానీ శ్యామ్ మాత్రం తిండి తింటల్లా, నిద్రపోటల్లా ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు. మనిషి మనిషిలో ఉంటల్లా, మనసు మనసులో ఉంటల్లా, అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని డబ్బులుంటేనే ఒక మనిషికి విలువ. మనిషిని నడిపించేది డబ్బు, బ్రతికించేది డబ్బు. అంటే డబ్బు లేకపోతే మనిషి యూజ్లెస్ అన్నమాట. ఆ డబ్బు ఉంటేనే మనిషికి ఒక విలువ ఉంటుంది అన్నమాట అని పిచ్చోళ్ళ ఆలోచించడం మొదలుపెట్టి ఒకరోజు డాడీ ఒకటి అడగనా మిమ్మల్ని అంటే, ఏంటి నాన్న అన్నాడు మాధవరావు. నన్ను నమ్మి ఒక 50 లక్షలు ఇవ్వగలరా నాన్న అనేసరికి కొడుకున్న సిచ్యువేషన్లో ఎందుకు ఏంటి అని అడిగే పొజిషన్లో కూడా లేడు ఆయన. దాంతో 50 లక్షల రూపాయలు కొడుకు చేతిలో పెట్టాడు చెక్కు రాసి. ఇక అంతే, శ్యామ్ వెనక్కి తిరిగి చూసింది లేదో. బిజినెస్ మొదలుపెట్టాడు, నిద్రాహారాలు మానేశాడు, చాలామంది కాంపిటీటర్స్ని ఫ్రెండ్స్గా చేసేసుకున్నాడు, ఎక్కడికక్కడ బిజినెస్ని అలర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందరితో స్నేహంగా ఉండటం అతను నైజం. ఎప్పుడు వర్క్ 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 వర్క్. దాంతో 5 ఏళ్ళు తిరిగేపాటికి 1 కోట్ల రూపాయలు సంపాదించాడు. చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగిపోయాడు. ఇప్పుడు వాళ్ళుంటున్నదే ఎకరంలో కట్టిన పెద్ద విల్లా, ఇల్లంతా పనివాళ్ళు. దానికి తోడు లగ్జరీగా ఇంటి ముందు కార్లు, బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీలు, కోట్లు టర్న్ ఓవర్ తీసుకొచ్చే ఫ్యాక్టరీ. ఇది ఉంది ఇది లేదు అనకుండా పెద్ద పెద్ద వాళ్లతో స్నేహాలు, పలుకుబళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంత దాంట్లో ఎప్పుడూ తన లిమిట్స్ లిమిటేషన్స్ దాటే తన జీవితంలోకి మరొక ఆడదాన్నే ఏ రోజు కావాలని కోరుకోలేదు. ఏ ఆడదాన్ని రిలాక్స్ సెషన్ కోసం ఒకదాన్ని పొందుకోరలా, ఏ కాల్ గర్ల్స్ని పిలిపించుకోలా, ఏ రోజు ఒక పెగ్గు మందు అతని చేతిలో చూడలా, ఒక సిగరెట్ అతని వేళ్ల మధ్య చూడలా. కోపం, విసుగు, చిరాకు, అసహనం ఇవన్నీ వర్క్ మీదే చూపిస్తాడు. ఎంతసేపు పని ఆ పనిలో పడి మౌనం, పరిగెత్తే రోబోలో తయారైపోయాడో. అమ్మ గురించి, నాన్న గురించి, చెల్లి గురించి కూడా తను పట్టించుకునేది ఒకటే, మనీ ఉంటే అన్నీ ఉంటాయి అనే దాంతో. తను టిఫిన్ తిని వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఎన్నో రోజులు అయిపోయిందే, కలిసి భోంచేసి ఎంతో కాలం అయిపోయిందే, చెల్లెలతో సరదాగా మాటలు చెప్పి ఎన్నో ఏళ్ళు అయిపోయిందే. ఆ ఇంట్లో ఈరోజు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, నగలున్నాయి, పేరుంది, ప్రతిష్ట ఉంది, ఆస్తులున్నాయి. వాళ్ళకి లేనిది మనశ్శాంతి, సంతోషం, ఆనందం. అది శ్యామ్ పుట్టుకతోనే వాళ్ళింట్లోకి వచ్చిందే. మళ్ళీ శ్యామ్ జీవితంలోకి ఒక ఆడదొచ్చే ఆ మొత్తాన్ని అతలాకుతలం చేసి వెళ్ళిపోయిందే. కొడుకు జీవితంలో ఇదివరకు ఇట్లాంటి సంతోషాన్ని మళ్ళీ తిరిగి ఎలా తీసుకురావాలి, కొడుకు మళ్ళీ ఇదివరకిట్లా అమ్మా నాన్నలతో ఉంటే వాళ్ళకి చూసుకోవాలని ఉందే. అన్నయ్య పెళ్ళయ్యి అన్నయ్య లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు కూడా, అన్నయ్య జీవితంలో మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకునే వరకు నీకు పెళ్ళి చేయమమ్మా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అంటే నాకు అసలు ఏదో పెళ్లి చేసుకోవాలనే లేదు అనేసింది మైథిలే. దాంతో రోజులు గడిచిపోతున్నాయి. ఆయన కొడుకు అంత సంపాదించిన స్కూటీ మీదే ఆఫీస్కి వెళ్ళొస్తాడు, మైథిలి తన స్కూటీ మీద ఆఫీస్కి వెళ్ళొస్తుంది. ఆవిడ అంత సంపాదించిన ఆవిడ చేత్తోనే వంట చేసి పెట్టుద్దే. కొడుకు నిద్రపోయేటప్పుడు అమ్మా నాన్నలు వెళ్ళే ఒకళ్ళ కాళ్ళ వైపు తలవైపు కూర్చొని ముద్దాడి వచ్చే స్థితికి వచ్చేసాడు శ్యామ్. ఇక మైథిలి అయితే నిద్రపోతున్న అన్నయ్యని అలా చూసుకొని ఫోటోలు తీసుకొని తెచ్చుకుంటుంది. ఒకప్పుడు వాళ్ళింట్లో ఉన్న సంతోషాలు, వాళ్ళింట్లో ఉన్న ఆనందాలు ఈరోజు అవేవీ లేవు. వాళ్ళింట్లో దిగులుతో, చీకట్లతో మునిగిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. కొడుకు వాళ్ళ పెళ్లి రోజుకు పంపించే గిఫ్ట్లు కాదు వాళ్ళు కావాలనుకుందే, రాఖీకి చెల్లెలకి ఇచ్చే ఖరీదైన డైమండ్ నెక్లెస్లు కాదు వాళ్ళు కావాలనుకుందే, తండ్రినే చాలా ఖరీదైన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించాలని కాదు వాళ్ళు అనుకుందే. ఈరోజు వాళ్ళ జీవితం లో కొడుకు కావాలి, వాళ్ళకి కొడుకు ప్రేమ కావాలి, కొడుకు సంతోషం కావాలి, కొడుకు పిల్లల్ని ఎత్తుకోవాలి, భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి, అన్నా చెల్లెళ్ళు ఆప్యాయతను పంచుకోవాలి, ఇదివరకిట్లా వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉండాలి అని అలా వాళ్ళు గతంలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి ఎదురుగా టీవీలో శ్యామ్ వాళ్ళకి జరిపించిన ఆఖరి పెళ్లి రోజు వీడియో ప్లే అవుతుంది. అందులో సరదాగా నవ్వుతూ వేసిన జోకులు అవన్నీ ఎడిట్ చేసి అంతకుముందు మంజూష ఉన్నాయన్నీ తీసి వాటిని మెమరీస్గా ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీ ఉందో అంతవరకే కట్ చేసి ఉంచింది మైథిలి. అవి చూసుకుంటుంటే కొడుకు నవ్వు,
కొడుకు మాటలు, కొడుకు వేసే జోకులు, కూతుర్నే ఆట పట్టించడం, అమ్మా నాన్నలకి నోట్లో కేక్ పెట్టడం, అమ్మా నాన్నల్ని సెకండ్ హనీమూన్కి వెళ్ళండి అని నవ్వించి టికెట్లు ఇవ్వటం, ఇక ఆ కొడుకుని మళ్ళీ చూడగలమా, ఆ కొడుకు ఏమైపోయాడో, ఒక ఆడది జీవితంలోకి వస్తే మగాడి జీవితాన్ని ఇంతగా భ్రష్టు పట్టించేస్తుందా అన్నట్టు చేసి వెళ్ళిపోయింది ఏంటదని కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి మాధవరావుకి. సుశీలకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. మైదిలే కూర్చుండిపోయి అమ్మా నాన్నలు ఒళ్ళో పడి వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. అలా ఆ తర్వాత ఆ రోజు గడిచిపోయింది. ఆ రోజు తర్వాత అలా ఒక 6 నెలల కాలం గడిచిపోయాక ఒక రోజున మాధవరావు ఆఫీస్కు వెళ్ళి వస్తూ ఉండగా ఆయన స్కూటీ సడన్గా పాడైపోయి ఆగిపోయింది. ఆ దగ్గరే ఉన్న మెకానిక్ షెడ్లో ఆ స్కూటీ పడేసి వాడు 2-3 రోజులు పట్టుద్దంటే సర్లే రిపేర్ చేయి వాకబులేగా ఇల్లు నడిస్తే మంచిదన్నారుగా డాక్టర్లని నడుచుకుంటూ ఆకాశంలోకి చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఇల్లు గురించి, కూతురు గురించి, కొడుకు గురించి లెక్కలేసుకుంటూ వెళుతున్న ఆయన్నే సడన్గా ఒక లారీ గుద్దబోయేసరికి ఎవరో ఒక అమ్మాయి పాపం అంకుల్ అని పరిగెత్తుకుంటూ వచ్చే ఆయన్నే ఒక్కలాగు లాగేసింది పక్కకే. ఆయన్ని లాగటమేమో కానీ ఆ అమ్మాయి చేతిలో ఉన్న కొత్త ఐఫోన్ అలా టైర్ కిందకెళ్ళి పప్పు పప్పు అయిపోయింది. అయిపోయేసరికి అయ్యయ్యో కొంచెం చూసుకోకపోతే ప్రాణం మీద కొద్దును కదా అంకుల్, చూసుకోవాలి కదా మిమ్మల్ని నమ్ముకొని, ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ ఉండుంటారు కదా, మీకేమైనా అయితే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి, ఇప్పుడు మీరు అనవసరమైన టెన్షన్లు పెట్టడం అవసరమా వాళ్ళని అన్న తర్వాత నా సంగతి సరే తల్లి, నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్, కానీ నీది కొత్త ఫోన్ లాగా ఉంది కదమ్మా, ఫోన్ అంతా పిప్ అయిపోయి పగిలిపోయిందిగా నా వల్ల అన్నాడు మాధవరావు. పర్లేదులేండి అంకుల్, ఒక విషయం తెలుసా, అసలు నేను ఐఫోన్ లాంటి వద్దని చెప్తా, ఏ కీప్యాడ్ ఫోనో చాలంటే మా అమ్మమ్మ నా మాట వినరు కదా, దాంతో ఇద్దరూ కలిసే మొత్తానికి ఎట్టకేలకి నా ప్రాణం తీసి దాచి దాచి డబ్బుల్నే ఈ ఐఫోన్ కొనిచ్చారు, అది నాకు ప్రాప్తం లేదు పోయిందే, ప్రాణం కన్నా ఐఫోన్ ఎక్కువ అంకుల్, మీరు బాగున్నారు కదా, సరే మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, దించేసి వెళతానంటే నువ్వు ముందు నాతో రామ్మా, మా ఇంటికనే ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి జరిగిందంతా చెప్పేపాటికి సుశీల మైథిలే థ్యాంక్స్ల మీద థ్యాంక్స్లు చెప్పేశారు. ఆ అమ్మాయికి అయ్యో నీ ఫోన్ పగిలిపోయిందా అమ్మా అంకుల్ వల్ల అంటే లేదండి, ఏముంది దాంట్లో, ఫోన్ కన్నా ప్రాణం విలువైంది కదో, ఫోన్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, మనుషులకి ఏమన్నా అయితే తిరిగి వస్తారా ఆంటీ అని ఆ అమ్మాయి చాలా అప్యాయంగా మాట్లాడటం. మైథిలితో నువ్వేం చదివావంటే నువ్వేం చదివావనే, నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను అనే, నాన్నగారు అమ్మ ఏం చేస్తారమ్మా, మాకు నాన్నగారు లేరా ఆంటీ, మా అమ్మమ్మ పేరు అమరావతి, అమ్మమ్మకి అంతగా హెల్త్ బాగోదు, తాతయ్య చనిపోయాడు, ఆ తర్వాత ఇక ఉన్నదల్లా అమ్మమ్మకి అమ్మ ఒక్కటే కూతురు, సో ఇక మా నాన్న ఎటు లేడు కాబట్టి నన్ను మా అమ్మని అమ్మమ్మ దగ్గరే ఉంచుకొని ఇన్నాళ్ళు చూసుకుంది, ఇప్పుడు అమ్మమ్మకి బాగాలేదా, ఇక నేనే అమ్మనే అమ్మమ్మని జాబ్ చేస్తూ చూసుకుంటున్నాను, అమ్మ వాళ్ళు కంగారు పడతారు, వెళ్ళరానా అన్నాక అమ్మ నువ్వు కలుస్తూ ఉండు నన్ను అని చెప్పి ఇది నా ఫోన్ నెంబరు అంటే అలాగే నంకల్ అని చెప్పి వెళ్ళాక మంచి పిల్లలా ఉంది కదండి అన్నాక అమ్మ అసలు విషయం మర్చిపోయా నీ పేరేంటి అని అప్పుడు అడిగింది సుశీల. భలే ఆంటీయే మీరు అనేసరికి మీ పేరు చెప్పలేదు సుశీలమ్మ, అవునా నా పేరు రాధ అనే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అంతా ఇంకోళ్ళైతే ముందు కట్టు తీ జేబులోంచి డబ్బులు తీ ముసలోడా ఎడదే నీ వల్లే మాకు అంత అయింది ఎంత అయిందని అసలు చాలా ఇదిగా మాట్లాడి పోలీస్ స్టేషన్లకు వెళ్దాం కంప్లైంట్లు ఇద్దామని చాలా మాటలు మాట్లాడతారు. కానీ ఆ అమ్మాయి కనీసం మాట వరుసకైనా మీ ఇల్లు ఎంత ఉంది, మీకు ఎంత ఆస్తున్నట్టుంది, మీకు ఎంత హంగామా ఉన్నట్టుంది అనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా నవ్వుతూ వెళ్ళిపోవటం చూసి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి 2 వారాలు అలా వచ్చాక వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉంది. మాధవరావే ఆ అమ్మాయినే ఫోన్ చేసి మరీ పిలిపిస్తాను. ఒక రోజున ఆ అమ్మాయికి ఆయన ఏ ఐఫోన్ అయితే పగిలిపోయిందో అదే ఐఫోన్ చేతిలో పెడితే తీసుకో, మా అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్టేలే, మా నాన్న దగ్గర ఏం డబ్బులు లేకుండా లేవు, గవర్నమెంట్ ఎంప్లాయీలే అన్నవింది మైథిలే. ఎందుకంకలేదే, ఎందుకంటే 2 వారాల నుంచి నేను నిన్ను కలుస్తున్నాను తల్లి, నన్ను పలకరించాలని నువ్వు వచ్చి వెళ్తున్నావు, కానీ నీ చేతిలో
కీప్యాడ్ ఫోనే చూశాను నేను, నా కోసమే కదమ్మా ఫోన్ పగిలిపోయింది ఉండనివ్వు అన్నాక అంకుల్ ఒక విషయం చెప్పన, మనుషుల్ని మనుషుల్ని ఈ వస్తువులు కలపట్లేదు, మనసుల్ని ఒకప్పుడు మాటలు కలిపేవి, ఈ ఫోన్లు వచ్చాక మేము ఫోన్ చేస్తున్నాంగా వీడియో కాల్ చేస్తున్నాంగా అంటున్నారు మనుషులు అన్న తర్వాత, అవి చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారమ్మా అనేశారు సుశీల మాధవరావు. అంటే అన్న తర్వాత రాధను కూర్చోబెట్టి శ్యామ్ గురించి జరిగిందంతా చెప్పుకొచ్చారు. కళ్ళల్లో నుంచి బొట్ట 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 కన్నీళ్లు కారిపోయి, ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అన్నాక మైథిలి ఒక పక్క సుశీల ఒక పక్క మాధవరావు పక్క కూర్చొని, వాళ్ళు ఆల్రెడీ అనుకున్న ప్రకారం రాధని నిన్నొకటి అడగమా అమ్మా అంటే, చెప్పండి అంకుల్ నువ్వు చాలా మంచి తల్లివి బంగారు తల్లివి, నువ్వు చెప్తే ఎవరికైనా ఏదైనా వినాలనిపిస్తుంది, మా కొడుకుని మాకు మళ్ళీ సంతోషంగా చూడాలని ఉందమ్మా, మా కొడుకుని మళ్ళీ మాకు ఇదివరకెట్లాగా మార్చివ్వవా నేనా అంటే, నువ్వు వాడితో స్నేహం చేయతల్లే, వాడితో పరిచయం చేసుకో, కాస్త నాలుగు మంచి మాటలు చెప్పు, వాడిని మార్చి మళ్ళీ మా కొడుకును మాకు ఇవ్వమ్మా, వాడాఫీసులోనే నీకు ఉద్యోగం వేయిస్తాను, నీ ఆఫీసులో మానే తల్లే, ఆ తర్వాత వాడికి దగ్గరగా ఉంటూ వాడు రోబోలో తయారయ్యాడు, మనిషిని చేసి మాకు ఇవ్వవా బంగారు తల్లే అని అడిగారు సుశీల మాధవరావు. అడిగిన తర్వాత రాధ ఏం మాట్లాడలేకపోయింది, ప్లీజ్ అనే మైథిలి చేతులు పట్టుకుంది. అసలు వీళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం శ్యామ్కి రాధ నచ్చితే గనక రాధ మాట తీరు మనిషి, రాధ ఫ్యామిలీ గురించి కూడా కనుక్కున్నారు, కనుక్కొని 2 వారాల్లో వాళ్ళు చేసింది అదే, ఆ అమ్మాయి చాలా సింపుల్ మనిషి మంచి మనిషి, వాళ్ళ అమ్మ అమ్మమ్మ కూడా చాలా మంచి వాళ్ళని తెలుసుకొని అలాంటి పిల్ల అయితే దైవఛానం లేదంటే గుళ్ళు గోపురాలు, అమ్మ అమ్మమ్మలు తప్ప ఇంకో ప్రపంచం లేదు, ఆఫీస్ వర్క్ చేసినా లిమిట్స్ లిమిటేషన్స్లో ఉంటుంది, అవతల వాళ్ళని ఉంచుద్ది, అవన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళు ఆ అమ్మాయిని సాయం కోరారు. ఎవరు ఏదడిగినా కాదనలేకపోవడం రాధ బలహీనత. సరేనన్నాక శ్యామ్ని ఒకరోజున హడావిడిగా వెళుతుంటే మాధవరావు సుశీల మైథిలి కలిసి గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టారు. ఏంటి అన్న తర్వాత, ఒరే అమ్మా నాన్నలుగా నిన్ను మేమెప్పుడు ఏమీ అడగలేదు, మీటూ అన్నయ్య అన్న తర్వాత ఏం జరిగింది, నాకు తెలిసిన ఒకళ్ళ అమ్మాయే పేరు రాధ, పిల్ల పీజీ చదువుకుందే, నీ ఆఫీసులో ఆ పిఎస్ సచ్చినోడు ఉన్నాడు కదా, వాడు కాకుండా నీ కింద సెక్రటరీగా ఆ అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వు, అదేంటి నేనేమి ఇవ్వాలో కూడా మీరే చెప్తారా, జాబ్ ఇమ్మన్నారు ఇస్తాను, దానికి ఇంత నన్ను పట్టుకొని చెప్పాలా ఏంటి, అది నీ ఆఫీస్ కాదా నానా అన్న తర్వాత, అది కాదయ్యా బాగా బతికిన వాళ్ళు అలా ఏ ఉద్యోగం పడితే ఆ ఉద్యోగం చేయలేదని, కాస్త నువ్వు ఉంటే ఆ పిల్లకి ధైర్యం చెప్తావని, పాపం తండ్రి లేడురా తాత లేడు అమ్మమ్మ అమ్మ కలిసి పెంచు కొచ్చారు పిల్లనే, వాళ్ళ అమ్మమ్మకి సేవ చేయటంతో వాళ్ళ అమ్మకు సరిపోతుంది, బామ్మని హాస్పిటల్లో తిప్పటంతో పిల్లకి సరిపోతుంది, కాస్త మంచి జీతంతో ఉద్యోగం ఇవ్వు నాన్న అన్నాక, సరే రమ్మనండి అన్నాక రాధ వెళ్ళింది. వెళ్ళాక బేసిక్ క్వశ్చన్స్ వేశాక రాధ చాలా తెలివైంది టాలెంటెడ్ అని తెలిసి వాళ్ళ నాన్న చెప్పినట్టు సెక్రటరీ ఉద్యోగమే ఇచ్చాడు శ్యామ్. ఇచ్చిన తర్వాత శ్యామ్తోనే ఉంటూ, సార్ మీకు విషయం తెలుసా, ఆంటీ అంకుల్ కలిసి టెంపుల్కి వెళ్ళారంట, మైథిలికి ఈ రోజున ఆఫీసులో ఏదో గేమ్స్ కండక్ట్ చేస్తే ప్రైజ్ వచ్చిందంట, అది ఇది అనే మాట్లాడుతూ ఉంటే, నువ్వు నా దగ్గర జాబ్ చేయడానికి వచ్చావా మా ఇంట్లో వాళ్ళ విషయాలన్నీ నాకు చెప్పడానికి వచ్చావా అని శ్యామ్ అడిగితే, చూడండి సార్ మనం ఎవరికోసం సంపాదిస్తాం ఇదంతా, మన ఫ్యామిలీ కోసం అన్నాడు శ్యామ్. మరి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్కి టైం స్పెండ్ చేయలేకపోతే మనం ఎంత సంపాదించి మాత్రం యూజ్ ఏంటంటారో, వాళ్ళు నిజంగా మనం సంపాదించే డబ్బు కోరుకుంటున్నారా లేకపోతే మనం వాళ్ళతో గడిపే విలువైన సమయాన్ని మన నుంచి కోరుకుంటున్నారో అర్థం చేసుకొని మనం అది ఇస్తే చాలు సార్ వాళ్ళు, అంతకన్నా మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అని రాదన్నమాట చెంపదెబ్బ తగిలినట్టు అనిపించింది శ్యామ్కి. ఆ తర్వాత రాధనే అబ్జర్వ్ చేస్తే రాధ చాలా సింపుల్ అమ్మాయి అని తెలిసిందే, రాధ టైంకి వస్తుంది, తన వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తుంది, ఆ రోజు వర్క్ ఆ తర్వాత 2 రోజుల వర్క్ కూడా చేసేసానని చెప్పుద్ది శ్యామ్కి. దానికి తోడు
రాధ ఎవరికి లిబర్టీ ఇవ్వదు, సొల్లుబాగుడు బాగదు, అతిబాగుడు బాగే అలవాట్లేదు. చాలా ఆ అమ్మాయి వరకు స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక ఆ అమ్మాయిని ఫాలో అవుతూ కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాడు శ్యామ్. కల్లాకపటం లేని పిల్ల, సింపుల్ లైఫ్ స్టైల్, పొద్దున్నే లేచి ఆఫీస్కి వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకోకుండా రాదు, ఒక పీరియడ్ టైంలోనే తన టెంపుల్కి వెళ్ళదు. ఇక మిగతా టైం ప్రతిరోజు గుడికి వెళ్ళి రావాల్సిందే. బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అమ్మ అమ్మమ్మ తనే ఉండేది. బామ్మకు నిజంగానే ఒంట్లో బాగోదో, వాళ్ళ అమ్మగారు ఇల్లు చూసుకుంటారు, తన్ను చూసుకుంటారు, బామ్మను చూసుకుంటారు, వీధి గుమ్మాలు చూసే ఆడోళ్ళు కూడా కాదు వాళ్ళు, వాళ్ళ ఇంటికి ఏ మగాళ్ళు రారు. నిజం చెప్పాలంటే స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళు ఏదైనా బయట నుంచి వచ్చేటటువంటి హోమ్ డెలివరీ ఆర్డర్స్ కూడా వాళ్ళ గుమ్మం ముందు బయట బాస్కెట్లో పెట్టేళ్ళటం తప్ప లోపలికి ఎలో కూడా ఎవరు, ఆడోళ్ళు ముగ్గురు ఉంటారనే దాంతో వాళ్ళు అంత పద్ధతిగా ఉంటారు. ఆ అమ్మాయి వేసే జోకులు, ఆ అమ్మాయి మాటలతో చాలా కాలం తర్వాత ఎందుకో శ్యామ్ ముఖంలో ఒక నవ్వు. శ్యామ్ రాధతో ఒక మంచి పరిచయం, ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇప్పుడిప్పుడే కాస్త శ్యామ్ మామూలు అవుతున్నాడు. రాధతో కలిసి బయటికి వెళ్ళటం, రాధతో కలిసి రాధ మాటలు చెప్తుంటే అది ఇది అని, నేను రానా నీతో అంటే రండి అని వాళ్ళ ఫ్యామిలీతో కూడా పరిచయం చేసుకోవటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, బామ్మతో కబుర్లు చెప్పటం, వాళ్ళ అమ్మతో కబుర్లు చెప్పటం, ఆ తర్వాత అలా వాళ్ళ ఫ్యామిలీకి కూడా దగ్గరే ఏదో తెలియని మనసుకి చాలా ప్రశాంతత అనిపించడం మొదలుపెట్టింది శ్యామ్కి. అంతా దాంట్లో నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాధ లాంటి ఒక అమ్మాయి తన లైఫ్లోకి రావాలనుకున్నాడు. రాధకి స్వార్థం లేదు, రాధకి ఆశ లేదు, రాధకి ఎలాంటి దురాశ, ఎలాంటి దుర్బుద్ధులు లేవు, స్వార్థం లేదు, సంస్కారం ఉంది. అలాంటి అమ్మాయి కావాలనుకున్న రోజు తన లైఫ్లోకి రాలేదు. ఇప్పుడు రాధ వచ్చింది. రాధకి తన మనసులో మాట చెప్తే సెకండ్ హ్యాండ్ గాడ్ అంటదా, అంతకుముందు భార్య అలా వెళ్ళటానికి వీడి చేతగాని తనమే కారణం అనుకుంటుందా, నాకేమవసరం వీణి చేసుకోవటానికి అనుకుంటుందా అని ఎన్నో క్వశ్చన్స్ శ్యామ్ మనసులో మెదులుతూ ఉన్నాయి. అంతా దాంట్లో ఇద్దరు బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అయిపోయి ఒక రోజున రాధ శ్యామ్ని కలవాలి రమ్మందే, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి శ్యామ్ని గట్టిగా కౌగిలించుకొని, ఒకసారి నన్ను గిల్లు శ్యామ్ అనేసరికి, ఏమైంది రాధ అన్నాడు. గిల్లు చెప్తా, ఇది నిజమో అబద్ధమో నాకు తెలియట్లేదు. నీకు విషయం తెలుసా, మా అమ్మమ్మ తెలుసు కదా, నీకు తెలుసు మా అమ్మమ్మకి వాళ్ళ నాన్న 5 ఎకరాల పొలం పెట్టాడంట. అసలు ఆ పొలం ఉందని కూడా మా అమ్మమ్మ మర్చిపోయింది తెలుసా, అది ఆ తర్వాత ఎందుకు పనికిరాదో ఆ పొలం అని అన్నారని వదిలేసిందంట. ఇప్పుడు ఆ పొలం హైవే రోడ్లు పడి డెవలప్మెంట్కి వచ్చి ఎకరం 2 కోట్ల రూపాయలు అయ్యింది. ఆ 5 ఎకరాలు వెరసి 10 కోట్ల రూపాయలు తెలుసా శ్యామ్ అనే పాటికే శ్యామ్ మొహంలో నెత్తురు చుక్కలేదు. అంటే రేపటి నుంచి ఇంక ఆఫీస్కి రానక్కర్లేదా, ఆఫీస్కి రాదా రావా అని అడిగేశాడు. చాలే ఊరుకో, నేను డబ్బులు వచ్చాయి అంటే అమ్మమ్మకి ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు, అమ్మని హ్యాపీగా చూసుకోవచ్చు అని చెప్పానే కానీ నేను ఆఫీస్కి రానని చెప్పానా ఏంటే, ఆ డబ్బులు దేవుడు ఇవ్వాలనుకున్న కారణం అమ్మమ్మ కోసమేమో, అమ్మని బాగా చూసుకోవాలనేమో, అంతేకాని నేను డబ్బులు వచ్చాయి కదా అనే కష్టపడటాన్ని మానేసుకొని ఒళ్ళు దాచుకునే అమ్మాయిని కాదు అని అనేసింది రాధ. సంతోషం అనిపించింది. తన మనసులో మాట చెప్పాలంటే ధైర్యం చాలట్లేదు. ఆ తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక రాధ వీళ్ళింటికి వచ్చి వెళుతూ ఉంది. ఒక రోజున రాధ ఆఫీసులో ఉండగానే వాళ్ళమ్మ వాళ్ళు రాధకు పెళ్లి సంబంధం చూశారని పెళ్లి కొడుకు కలవటానికని వస్తే ఆఫీసులో కాదు బయట మీట్ అయి మాట్లాడుకుందామని అలా రాధ అతన్ని తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదే, ఏం జరిగిందో అనే పొసెసివ్నెస్, బాధ, దుఃఖం ఆవరించేశాయి శ్యామ్లో. ఏ నేను తనకు కరెక్ట్ అనిపించలేదా, ఒక్కసారి కూడా నాతో ఉండాలని, లైఫ్ షేర్ చేసుకోవాలని అనిపించలేదా, అవునులే నేనేమైనా గ్రేటా, నేను తనకు అలా అనిపించటానికే, ఐఎమ్ ఎ నార్మల్ పర్సన్ అనుకుంటూ ఉండగా ఇంటికి వెళ్ళాడు. కోపం, విసుగు, చిరాకు, చికాకు, అసహనం, ఏదో తెలియని విసుగు మొహంలో కనపడ్డాయి శ్యామ్కి. ఆ తర్వాత రాధ ఫోన్ చేసిందే. రాధ ఫోన్ చేస్తే వచ్చి కలవనా అంటే, నేను అమ్మని
తీసుకొని టెంపుల్కి వెళ్ళి నేనే అటు వస్తున్నాను అని చెప్పింది. చెప్పేసరికి మొహంలో ఏదో తెలియని దిగులో ఏదో తెలియని బాధ. సుశీల మాధవరావు మైథిలి గమనించి పియ్యగాడికి ఫోన్ చేసి అడిగితే మేడం కోసం ఇలా పెళ్లి కొడుకు వచ్చాడు, మేడం వెళ్ళారని చెప్తే వాళ్ళు డల్ అయిపోయారు. ఆ తర్వాత కాసేపటికి రాధ వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మాట కూర్చొని మాట్లాడుతూ వీళ్ళందరికీ ప్రసాదం ఇచ్చాక చూడండి అన్నయ్య గారు, ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయిల్లో ఏదో వంక వెతుకుతోంది, నచ్చట్లేదు అంటుంది. అంకుల్ మీకు విషయం చెప్పన, ఈరోజు వీళ్ళు చూసిన సంబంధంలో వాడు ఓవరుగా మమ్మ పప్ప బాయ్, నిజం చెప్పాలంటే గనక వాడికి డబ్బులు కావాలి, నేను ఉద్యోగం చెయ్యాలి, పిల్లల్ని కనాలి, వాడి కాళ్ళ కింద పడుండాలి, కాపురం చెయ్యాలి. వీళ్ళు మొన్న చూసిన సంబంధంలో వాడికి లేని చెడు అలవాటు అంటూ లేదో, ఇలాంటి చెత్త వెదవల్ని చేసుకుంటే లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అంకుల్ అనేసరికి శ్యామ్ మోహన్లో ఒక మెరుపు కనపడింది వాళ్ళకే. ఆ తర్వాత కాసేపు రాధ వాళ్ళమ్మ ఉన్నాక ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చల్లకొచ్చి ముంత తాయటం ఎందుకు కొడుకు మనసు వాళ్ళకు అర్థమైంది. దాంతో డైరెక్ట్గా ముగ్గురు కలిసి రూమ్లోకి వెళ్ళి శ్యామ్ అంటే ఏంటి నాన్న అనేసరికి, ఈ మధ్య కొడుకు వాళ్ళతో క్లోజ్గా ఉంటాం, ఆఫీస్కి కారులో వెళ్ళొచ్చు కదా, నువ్వు స్కూటీల మీద వెళ్ళటం, ఆ స్కూటీలు ఆగిపోవటం, పద్దాక నువ్వు లారీ కింద పడబోతే ఎవరో ఒకళ్ళు ఐఫోన్లు పారేసుకొని నిన్ను కాపాడరగా అనేసరికి దొంగ వెదవ వీడికన్నీ తెలుస్తాయని నవ్వుకొని అలాగే వెళతాలేరా అని ఈ మధ్య ఆయన కారులో వెళుతున్నాడు ఆఫీస్కే. కొడుకు నార్మల్ అవ్వటం వాళ్ళకి క్లియర్గా తెలుస్తూనే ఉంది, దానికి కారణం రాధని కూడా తెలుస్తోంది. దాంతో వెళ్ళి మైథిలి శ్యామ్ కాళ్ళ దగ్గర కూర్చుంది. సుశీల మాధవరావు చెరువు పక్కన కూర్చొని నీకు రాధంటే ఇష్టం కదరా అన్న తర్వాత శ్యామే మాట్లాడలేదు. ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల, ఆ అమ్మాయి నీ పాత జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల లాంటిది కాదు, ఆ విషయం నాకు తెలుసు నాన్న. మరి తెలిసినప్పుడు నీ మనసులో మాట ఎందుకు చెప్పట్లేదో, ఇందాక ఆ అమ్మాయి కోసం ఎవడో వచ్చాడో ఆ అమ్మాయితో మాట్లాడి పెళ్లి చూపులు చుట్టానికి అన్నప్పుడు అంత పొసెసివ్ ఎందుకు అయిపోయావు అన్నయ్య, మనసులో మాట ఎందుకు చెప్పకూడదురా, ఎందుకు అలా ఉండాలి, చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు నాన్న, ఎవరిని ఎలా తీసుకోవాలో ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం కావటం లేదో అనేసరికి, అంటే ఏంటి రాధ నీ కన్నా వయసులో చిన్నదే, రాధ నిన్ను తప్పుగా అనుకుంటదే, నువ్వేదో రెండో పెళ్లి సంబంధం అని అంటదనా, రాధ అలా మాట్లాడే పిల్ల కాదురా, సరే నువ్వు మాట్లాడకపోతే మేమే వెళ్ళి మాట్లాడతామని సుశీల మాధవరావు నెక్స్ట్ డే రాధ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో అమ్మమ్మతో శ్యామ్ గురించి చెప్పి, ఇలా మా అబ్బాయికి ఇచ్చి చేస్తారా, రాధనే ప్రాణంలా చూసుకుంటాడు, మా అబ్బాయి చాలా మంచోడమ్మా అంటే నీకు తెలుసుగా రాధమ్మ తల్లి అంది సుశీల అన్న తర్వాత వాళ్ళంతా విన్నాక మంజూష చేసిన దానికి ఎక్కువ బాధపడ్డారు. ఆ తర్వాత బామ్మ వాడికే బంగారం లాంటి మనవడు, వాడు నా మనవరాల్ని చేసుకుంటానంటే కాదనేదెవరో, బాబుకేమైందండి చాలా మంచోడైతే అంది రాధ వాళ్ళమ్మ. ఆ తర్వాత రాధ నేను ఒకసారి శ్యామ్తో మాట్లాడాలని శ్యామును కలిసే, ఏంటిదంతా నిజంగానే ఇష్టపడుతున్నారా, లేకపోతే అమ్మా నాన్నల బలవంతం మీద వచ్చి మాట్లాడారా నాతో అనేసరికి రాధ చేపట్టుకున్నారు. రాధని ఎంత ప్రేమిస్తున్నాడో ఎంత ఇష్టపడుతున్నాడో చెప్పాడు. నిజం చెప్పాలంటే నా జీవితంలో నా ప్రేమలో ఏ కల్తీ లేదు రాధ, అంతకుముందు కూడా నేను మనస్ఫూర్తిగానే ఉన్నాను ఒక వ్యక్తితో, కానీ నా ముందు నిజం చెప్పాలంటే డబ్బులు ఎక్కువైపోయి నేను తక్కువైపోకుంటూ వెళ్ళాను, దాంతోనే తన నా నుండి దూరం అయిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి డబ్బే కావాలి, ప్రేమ ఎవరికి అక్కర్లేదు అనే దాంతో పిచ్చోళ్ళ డబ్బు గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. నీ దగ్గరకు వచ్చేపాటికి కల్లా కపటం లేని నీ మనస్తత్వం, స్వార్థం లేనటువంటి నీ మనసు చూసిన తర్వాత నిజం చెప్పాలంటే నేనే నీ ముందు చాలా తగ్గిపోయినట్టు అనిపించింది. దాంతోనే నా మనసులో మాట నీకు చెప్పలేకపోయాను రాధ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందామా అని అడిగాడు అమ్మాయినే. ఏం మాట్లాడలా నవ్వుతూ అలాగే అంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. రాధ వేలికి ఉంగరం పెట్టి చేయి ముద్దు పెట్టుకొని ప్రపోజ్ చేసి హక్ చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రాండ్
మామూలుగా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజున శ్యామ్కి ఒక అర్ధరాత్రి వేళ రాధ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి ఏమైంది రాధ అనే పాటికి కాసేపట్లో ఈ ఫోన్ కట్ అయిపోవచ్చు, ప్రాణాపాయ ప్రమాదంలో ఉన్నాము మేము, నువ్వు వెంటనే ఇక్కడ నేను నీకు లొకేషన్ పెడుతున్నాను, నువ్వు ఎలా వస్తావు ఏంటో బయలుదేరి వెంటనే రా శ్యామ్ అనే, నువ్వు వచ్చేలోపు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే అమ్మాయి ఫోన్ కట్ చేసేసింది. దాంతో వెంటనే కారు తీసుకొని బయలుదేరాడు శ్యామ్. బయలుదేరి ఆ అమ్మాయి పెట్టిన లొకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ ఆఫ్ అయిపోయింది రాధదే. ఆ తర్వాత అక్కడున్న ఇల్లు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక చోట నుంచే పెద్ద పెద్దగా బామ్మ కేకలు, నేను బెట్టను నేను బెట్టను సంతకం నేను బెట్టను నేను బెట్టను అనే, బామ్మ మీరు నాశనం అయిపోను మీ దినాలు చెయ్యా మీ పాళ్ళు కట్టా అని వాళ్ళని తిడుతుంది. ఒకవైపున ఆంటీ నువ్వు పశువురా నువ్వు మృగానివి అనే ఆవిడ కేకలు వినపడుతున్నాయి. రాధని కొట్టిన సౌండ్లు కేకలు వినపడుతుంటే శ్యామ్ ముందు ఏదైతే అదైందని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వెంటనే మాధవరావు సుశీలని మైదిల్ని తీసుకొని పోలీసులను వెంట పెట్టుకొని కొడుకు లొకేషన్ పెట్టిన ప్లేస్ దగ్గరికి బయలుదేరిపోయాడు. ఈలోపు శ్యామ్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా మంజూష వాళ్ళ నాన్న నాగలింగం నాగమణి అక్కడ అటు తిరిగేసరికి ఏంటి వీళ్ళిక్కడ అనేసరికి నువ్వేంటిక్కడ అని వాళ్ళు ఆశ్చర్యపోయి అడిగారు. ఫస్ట్ అడిగింది నేను, ఏంటి నువ్విక్కడ ఈ డ్రామాలేంటి అనే పాటికి అప్పటికే బామ్మ ఒరే మనవడు చూడయ్యా నన్ను వీడి చేతులు ఎరగా వీడి కాళ్ళు ఎరగా వీడు ఎలా కొట్టాడోనయ్యా అనేసరికి బామ్మ కట్లు ఊడదీయబోతే ఏ మూసుకొని పక్కకు నుంచో నీకంత సీన్ లేదు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే పగిలిపోద్ది నీకు అని మంజూష అనేలోపు మంజూషని చెంపలు 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 వాయించి పడేసి ఆ పక్కనే ఒక ఐరన్ రాడ్ ఉంటే అడ్డొచ్చిన నాగలింగాన్ని నాగమణ్ణి కూడా మెత్తగా దంచి వదిలిపెట్టాడు శ్యామ్. దంచి ముందు రాధ కట్లు విప్పి ఆ తర్వాత వాళ్ళమ్మవి బామ్మవి కట్లు విప్పేసరికి సుశీల మాధవరావు మైథిలి అక్కడికి వచ్చి వీళ్ళేంటి ఎలా వచ్చారన్నట్టు వాళ్ళు చూస్తే ఈ మంది ఏంట్రా ఇక్కడ అని వాళ్ళు అడిగారు. అడిగేసరికి పోలీసులతో ఒక రౌండ్ ఫుల్గా ఇప్పించాడు శ్యామ్. ఇప్పించే పాటికి రాధనే అసలు వీళ్ళకి మీకు సంబంధం ఏంటమ్మా అన్నాక వీళ్ళు మీకెలా తెలుసు అంకుల్, తెలియటమేంటమ్మా ఈ దరిద్రపదాన్నేగా మా కొడుకు చేసుకుంది, ఇదిగో వాడేగా దీని బాబు, ఇదేగా దాని మేనత్త అని చెప్పుకొచ్చారు సుశీల వాళ్ళు. చెప్పిన తర్వాత వాడు ఎవరనుకుంటున్నారు అదెవరనుకుంటున్నారు అంది రాధ. అంటే ఎవరమ్మా, వాడు మా కన్న తండ్రే, వాడు దానికే కాదు నాకు కూడా నాన్నే, మా అమ్మమ్మ తాతయ్యలకి మా అమ్మ ఒక్కతే కూతురు, వీడికి బోల్డంత ఆస్తిపాస్తులు ఉన్నాయని, వీడు గవర్నమెంట్ ఉద్యోగం అని వీడు వీడి అక్క ఈ నాగమణి కలిసి అబద్ధాలు చెప్పి మా అమ్మని బోల్డంత ఆస్తిపాస్తులు నగలు పెట్టించుకొని వీడి పెళ్ళాన్ని చేసుకున్న తర్వాత ముందు ఈ మంజూష పుట్టిందే, పుట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళొద్దని మా అమ్మని కొట్టి తిట్టి టార్చర్లు చేసి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఆస్తి అంతా లాగేసి తాతయ్యని నానా మాటలు అని అవమానిస్తే అమ్మ జీవితం ఇలా అయిపోయిందని, తాతయ్య చచ్చిపోయి అమ్మమ్మ వస్తే అమ్మమ్మ ఒంటి మీద నగలన్నీ లాగేసుకొని అమ్మమ్మను కూడా కొట్టి తిట్టి నరకాలు పెట్టారు వీడు వీడక్క కలిసి. అప్పటికి నేను చాలా చిన్నపిల్లనే, అప్పటికి ఇది నాకన్నా 5 సంవత్సరాలు పెద్దదే, దాంతో అమ్మ ఇక వీడు పెట్టే నరకాలు భరించలేక వెళ్ళిపోతాను నేను విడాకులు తీసుకుంటానంటే అమ్మ ఒట్టిపోయిన ఆవనే, అమ్మ ఇంకా దేనికి పనికిరాదని అమ్మ మీద మోజు తీరిపోయిన వీడు వెళ్ళిపోమని కొట్టి తరిమేశాడు. ఆడపిల్లనని నన్ను కొట్టి గెంటేశాడు. దీన్ని రమ్మంటే నేను మా అత్తయ్యతోనే ఉంటాను మా నాన్నతోనే ఉంటాను, రానని వాళ్ళతోనే ఉండిపోయింది. దీనికన్నే వాడి విషబుద్ధులు దాని విషబుద్ధులే వచ్చాయని మేము వచ్చేసాం. ఆ తర్వాత అష్ట కష్టాలు పడి అమ్మ అమ్మమ్మ పచ్చళ్ళే పట్టారు, అమ్మ మిషనే పుట్టిందా ట్యూషన్లే చెప్పిందా, నానా తిప్పలే పడ్డామా, నేను ర్యాంకుల మీదే చదువుకున్నానా, నానా బాధలే పడ్డామా, ఆ తర్వాత ఈ రోజుకి ఇలా కాస్త స్థిమిత పడిన తర్వాత అమ్మమ్మ ఆరోగ్యం పాడైందే, అమ్మ అమ్మమ్మను చూసుకుంటూ ఇంక నేను ఆ పనులేమీ చెయ్యొద్దన్నా కుట్టి కుట్టి అమ్మ కాళ్ళు అరిగిపోయినాయి, దాంతో నాకు ఉద్యోగం వచ్చి నేనే వాళ్ళని బ్రతికించుకుంటూ బ్రతుకుతున్నాను, ఆ తర్వాత అనుకోకుండా అంకుల్ పరిచయం అయ్యి మీ ఫ్యామిలీతో నాకు పరిచయం అయిందే, రీసెంట్
పెద్దగా అమ్మమ్మ పొలం ఇలా రేటు పెరిగిందని ఆ విషయం ఎవడో దరిద్ర విధవ ఒక బంధువు కనపడి దీనికి చెప్పాడంట. డబ్బు మీద ఉన్న అత్యాశతో అమ్మ ఇంకా బతికే ఉంది, వేరే పెళ్లి చేసుకోలేదు, అమ్మమ్మ కూడా బతికే ఉంది, నేను ఉన్నాననే దాంతో నన్ను ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టేయొచ్చు, ఆ తర్వాత అమ్మమ్మని చావగొట్టైన ఆస్తంతా రాయించుకొని అమ్ముకుందామని వచ్చే ఎందాక మమ్మల్ని నోరు మూసి కొట్టి కారులో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే హడావిడిలో అమ్మమ్మ ఫోను అమ్మ ఫోను పగలగొట్టేసింది ఏ నాగమణి. ఆ తర్వాత నేను నీకు ఫోన్ చేశాక నా ఫోన్ కూడా నేలకేసి కొట్టేసింది మంజు. జరిగిన విషయం ఇది అని చెప్పిన తర్వాత ఇది ఎలా తయారైందంటేనయ్యా, పాములు పొట్లో ఉన్న పావులాగా ఆ నాగమణి నాగలింగం అనే రెండు బుస్సుల మధ్య పెరిగింది కదా, ఇది కూడా ఇంకో బుస్సులాగే తయారైందిరా మనవడో, దీన్ని వదలబాకయ్యా, నీ కాళ్ళు పట్టుకొని నీకు దండం పెడతాను అంది బామ్మ. దాంతో పాత పగ ఉండనే ఉందే, దానికి తోడు వెళ్ళు చేసింది చిన్న విషయం కూడా కాదో, ఇంతకీ నీ ప్రియుడేమయ్యాడే ఆ రోజున వాడి కోసం అని చెప్పి వెళ్ళావుగా, మళ్ళీ ఈ డబ్బుల మీద పడ్డావేంటే అని అడిగారు సుశీల మాధవరావు మైథిలే. అడిగేసరికే నాగమణిని 4 తీతల పోలీసులు తీస్తే గోవర్ధను మంజుష కలిసి గోవర్ధన్ పిల్లలిద్దరిని కలిపి టార్చర్ చేయటం మొదలుపెట్టారని, ఎటు గోవర్ధన్ పెళ్ళాందే కాబట్టి ఆస్తి మొత్తం కూడా ఆ ఆస్తిని వీళ్ళిద్దరూ కలిసి అనుభవిస్తూ ఆ పిల్లలకి తిండి పెట్టకుండా చదువు చెప్పించకుండా వాళ్ళని నానా నరకాలు పెట్టి వీళ్ళిద్దరూ వాళ్ళని హింసలు పెట్టి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారని, దాంతో ఆ పిల్లలు ఇంట్లో నుంచి ఒక రోజున పారిపోయి వాళ్ళ అమ్మ తరపు బంధువులందరినీ తీసుకొని లాయర్ గారిని కలిసి కోర్టులో గోవర్ధన మీద కేసేశారని, వాళ్ళమ్మ ఆస్తి మొత్తం మంజుషతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మంజుషకి పెళ్లి చేసుకున్న తర్వాత గోవర్ధన్కి ఆ ఆస్తి దక్కదని ఆ పిల్లలిద్దరికీ చెందేలాగా కోర్టు తీర్పిచ్చిందని, ఆ తర్వాత వాళ్ళ పిల్లలిద్దరూ గోవర్ధన్ని కాండ్రిచ్చి ముఖం మీద ఉమ్మి ఆస్తి మొత్తం అమ్మేసుకొని వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని తీసుకొని అబ్రాడ్కి వెళ్ళిపోయాడని, ఆ తర్వాత డబ్బులు లేని గోవర్ధన్ మీద మంజుషకి మోజు తీరిపోయిందని, వాడు నచ్చటం మానేశాడని, వాడు ఆ వ్యాపారం కూడా లేకపోవటం వల్ల రూపాయి సంపాదించలేకపోయాడని, కొంత డబ్బు మంజుష వెనకేసుకున్న తను అనుకున్న 1000 కోట్ల టార్గెట్ అయితే వాడి వల్ల కంప్లీట్ అవ్వలేదని, ఒక రోజున మంజు గోవర్ధన్ కలిసే క్లబ్కి వెళ్ళి వస్తూ ఉండగా తప్పతాగిన వాడు యాక్సిడెంట్ చేయటం వల్ల వాడికి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ చచ్చుబడిపోయాయని, మొహానికి ఒక గుడ్డ కట్టుకొని గోవర్ధన్ని వాడికి నిద్ర మాత్రలు కలిపేసి తీసుకెళ్ళి దూరంగా 1000 కిలోమీటర్ల అవతలన్న ఒక ఓల్డేజ్ హోమ్ దగ్గర పడేసి మంజు మేము వచ్చేసామని, ఆ తర్వాత మంజుయే మమ్మల్ని పోషిస్తుందని, ఇప్పుడు ఈ ముసల్దానికి డబ్బులు వచ్చిందని తెలిసేపాటికి డబ్బుల కోసమే మళ్ళీ తిరిగి మేము ఈ సిటీలో అడుగు పెట్టామని చెప్పేసరికి శ్యామ్ ఏమీ మాట్లాడలా, పోలీస్ ఆయన పర్సనల్గా రమ్మనమన్నాడు తన రూమ్లోకి. మీకెంత కావాలో సింగిల్ డీల్ మాట్లాడుకుందాం, వాళ్ళ మీద మీరు ఏ కేసులు పెడతారో ఎన్ని కేసులు పెడతారో ఎలా పెడతారో నాకు అనవసరం, వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా బయట ప్రపంచంలోకి రావటానికి తిరగటానికి అనర్హులు, మీరు ఏం చేసైనా సరే వాళ్ళు లైఫ్ టైం లోపలే ఉండేలా చెయ్యాలంటే ఎంత ఇవ్వండి సార్ అన్నాక సింగిల్ చెక్కు రాసి ఇచ్చేశాడు. ఆ తర్వాత నాగలింగాన్ని నాగమణ్ణి అడ్డమైన కేసులు పెట్టి బనాయించి లైఫ్ టైం లోపలికి రాకుండా లాయరు పోలీసులు కలిసి శిక్ష చేయించిన, ఇక మంజుష మాత్రం తనకి పిచ్చని పిచ్చెక్కిందని మతిస్థిమితం లేదని తన వాళ్ళకు కూడా మైండ్ పోయిందని యాక్సిడెంట్లో వాళ్ళకి దెబ్బలు తగిలినాయని, ఆవిడ దగ్గర గోవర్ధన్ దగ్గర కొట్టేసిన డబ్బులు బాగానే ఉన్నాయి సార్, అవి పెట్టి లాయర్లను పెట్టి బాగానే కేసు ఊపుతుంది అన్న తర్వాత ఏమందది, వాళ్ళ ముగ్గురికి పిచ్చని బెయిల్ తీసుకోబోతున్నారు సార్. సరే పిచ్చోళ్ళు ఎక్కడుండాలి, బయట ప్రపంచంలోకి వస్తే ప్రమాదం కదా, కాబట్టి అదే జైల్లో ఉన్న కొందరు ఖైదీలను వీళ్ళు కొట్టారని వాళ్ళని చంపబోయారని, ఇలాంటి వాళ్ళని అసైలంకి పంపించాలని చెప్పి ముందు దాన్ని అక్కడి నుంచే ఒక మానసిక చికిత్సాలయానికి కానీ అసైలంకి కానీ వెళ్ళే ఏర్పాటు చేయలేయర్ అని చెప్పాడు శ్యామ్. అలా వీళ్ళ ముగ్గురిని అక్కడి నుంచి జైలు నుంచి అక్కడికి తరలించారు. వెళ్ళి ఆ డాక్టర్కి ఓ పెట్టి డబ్బులు పడేసి ఏ కరెంట్ షాకులు ఇస్తావో ఏ ఇంజెక్షన్లు ఇస్తావో నీ మెడికల్ ఎక్స్పెరిమెంట్లకి వాళ్ళ ముగ్గురు బాడీలో ఎలా వాడుకుంటావో నీ ఇష్టం, ఎలాంటి ఆడై బయట తిరగకూడదో, అలాంటి ఒకడు వాడు ఒక ఆడావిడి జీవితం నాశనం చేశాడు, ముగ్గురు ఆడవాళ్లనే నాశనం చేద్దామనుకున్నారు వాడు వాడక్క, బయట ప్రపంచంలో తిరగటానికి అర్హులు కాదు వీళ్ళనే పాటికే లాయర్ అడ్డమైన
షాకులు ఇచ్చేసుకోమని చెప్పొచ్చాడు డాక్టర్కి. దాంతో ఇక అడ్డమైన షాకులే ఇచ్చి అడ్డమైన మందులే వీళ్ళ నోట్లో పోసి వీళ్ళకి అడ్డమైన ట్రీట్మెంట్లు ఇచ్చేపాటికే నాగలింగానికి నాగమణికి శాంతం పిచ్చెక్కి గొలుసులేసి ఒక దగ్గర కట్టేసి పడేశారు. ఇక మంజూషకి మాత్రం డబ్బులు 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 అని చెట్టు దగ్గరికి వెళ్ళటం, చెట్టు దగ్గర రాలిపోయిన ఆకులు తీసుకోవటం, నా డబ్బులు నా డబ్బులు అంటం, జుట్టు పీకేసుకోవటం, పిచ్చి పిచ్చిగా ఆరవటం, పిచ్చెక్కి అలా సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత శ్యామ్కి రాధకి అనుకున్న ప్రకారం పెళ్ళైపోయి ఫస్ట్ నైట్లు అయిపోయి హనీమూన్లోకి వెళ్ళొచ్చి ఎంతో అన్యోన్యంగా రొమాంటిక్గా వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా శ్యాము రాధ కలిసే ఆఫీస్కి వెళ్ళొస్తూ అత్తగారిని బామ్మని తెచ్చి ఇక్కడే ఉంచుకొని బామ్మ రోజుకోసారి చచ్చిపోతానంటూ బామ్మకి కాస్ట్లీ ట్రీట్మెంట్లు చేయించుతూ శ్యామ్ నవ్వుతూ ఈలోపు మైథిలికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను అంటే ఎవరే నీతో పాటు బిజినెస్ చేస్తాడుగా వరుణ్ అనే పాటికి అతను నాతో మాట్లాడటానికి కాదా వచ్చిందే, నీతో మాట్లాడటానికే వచ్చాడు. ఆ తర్వాత బయటకు రోజు కనపడ్డాడు, కాఫీ డేలో కలిసి కాఫీ తాగుతుంటే నేను నచ్చానన్నాడు, ఇప్పుడు నచ్చానని తర్వాత నచ్చలేదు అనకూడదన్నాను అన్నాడు. మా అన్నయ్య లైఫ్ సెటిల్ అయిందాక నేను పెళ్లి చేసుకోనంటే నీలాంటి బంగారం కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తానరా అన్నాడు. మా అన్నయ్య ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ అని నువ్వు కోట్లు కోట్లు కట్నాలు ఎక్స్పెక్ట్ చేయకూడదన్నాను, నాకు నువ్వు చాలు కట్నాలు అక్కర్లేదన్నాడు. ఎంత నడిపావేమే అని అడిగింది సుశీల. నడిపేదేముంది, నేను తప్పులు తప్పుడు పనులు చేశానా ఏంటి, మైథిలి అని పేరు పెట్టుకో నా పనులేం చెయ్యర్లేమ్మా అన్నాక మైథిలికి పెళ్ళైపోయి రాధ ఇంత పెడదామంటే నీ ఇష్టం అనేశాడు శ్యామ్. ఆ తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళ కన్నెచర వీడి మొగుడితో హనీమూన్కి వెళ్ళి ఫోన్ చేస్తే సంపేస్తాననే వెంటనే సంవత్సరం తిరిగేసరికి ట్రిప్లెట్స్ని కనేసింది మైథిలి. హ్యాపీగా అత్తారింట్లో కాపురం చేసుకుంటూ కూతురు జీవితం సంతోషంగా ఉండటం చూసి గుండెలు నిండిపోయి అందరూ చాలా ఆనందపడ్డారు సుశీల మాధవరావు. ఆ తర్వాత ఇక రాధ వాళ్ళమ్మ తాళి తెంచేసి ఆవిడ విధవరాలైపోయి వాడు ఏ రోజో పోయాడన్నయ్య, ఈ రోజు పోయేదేముంది అనేసింది ఆవిడ. ఆ తర్వాత ఇక బామ్మ మాత్రం రోజుకోసారి చచ్చిపోతాను అంటాం, బామ్మ కాస్ట్లీ ట్రీట్మెంట్లు అన్నీ చేయించినా సరే శ్యామ్ నవ్వుతూ బామ్మతో కబుర్లు చెప్తూ ఇదివరకటి శ్యామ్లా మారిపోయాడు, భార్యను ట్రిప్పులకి తీసుకెళ్ళటం షాపింగ్కి తీసుకెళ్ళటం అందరూ కలిసి భోంచేయటం కబుర్లు చెప్పటం నవ్వటం నవ్వించటం, శ్యామ్కి ఇద్దరు పిల్లలు పుట్టారు పాప బాబు. ఆ తర్వాత బామ్మ 75వ పుట్టినరోజు క్యాండిల్ వెలిగిస్తూ ఉండగా మనవడు వచ్చి పుట్టినరోజుకు ఉండను కదమ్మా నేను అంటే బామ్మ నీకు విషయం చెప్పనా, నా పెళ్ళి ముందు నుంచి మీరు ఇదే మాట అంటున్నారా, దేవుడు ఆయుష్ పోసుకొస్తూనే బ్రతికిస్తున్నాడు మిమ్మల్ని, ఇంకో 5 ఏళ్ళు లాగండి నా పిల్లలు ఇద్దరూ మీ 100వ పుట్టినరోజు క్యాండిల్ వెలిగిస్తారు అని శ్యామ్ నవ్వి రాధ అలా వస్తే కళ్ళ నిండుగా భార్యను చూసుకుంటూ తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ నిజం చెప్పాలంటే అసలు మంజూషతో ఎక్కడా పోల్చటానికి కూడా పోలికలే కాదు బుద్ధి కూడా కలవదు అని సుశీల మాధవరావు మైథిలి అనుకున్నారు. రాధ ఆ ఇంట్లో అంతగా కలిసిపోయింది. నిజం చెప్పాలంటే రాధ వాళ్ళ అమ్మ అమ్మమ్మ కూడా అంత ప్రేమగా ఉండే వ్యక్తులు. తను కలల కన్న జీవితం రాధ రూపంలో వచ్చినందుకు శ్యామ్ తన భార్య బిడ్డలతో సంతోషంగా ఆనందంగా ఉంటూ వాళ్ళందరి నవ్వుల మధ్య వాళ్ళ జీవితాలు అలా సాగిపోతూ ఇక్కడితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.